హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ వీడియో. రీసెంట్ గానే మార్వెల్ జానతన్ మేజర్స్ ని క్యాంగ్ రోల్ నుంచి తీసేసింది, అండ్ ఆల్రెడీ దీని మీద క్లియర్ కట్ గా ఒక వీడియో కూడా చేశాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్టయితే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఆ వీడియోకి ఇది కొంచెం కంటిన్యూషన్ పార్ట్ లా ఉండబోతుంది. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అండ్ ఐకాన్స్ లో ఇస్తాను. అయితే గైస్, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఎప్పుడు కూడా విలన్ స్టోరీ మీదనే ఎంసీయూ స్టోరీ ఆధారపడి ఉంటుంది. ఇన్ఫినిటీ సాగాలో చూసుకున్నా సరే థానోస్ చుట్టూనే ఎంసీయూ స్టోరీ అంతా నడుస్తుంది, కానీ ఇక్కడ మల్టీవర్స్ సాగాలో చూసుకుంటే మాత్రం క్యాంగ్ ఎంసీయూ స్టోరీస్ ని రాస్తున్నాడు అని తెలుస్తుంది. మరి ఈ లెవెల్ లో ఉన్న క్యారెక్టర్ కే ప్రస్తుతానికి ఎంసీయూ లో ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియట్లేదు. సో ఈ రోజు మనం ఎంసీయూ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అసలు కొత్తగా రాబోయే అవెంజర్స్ లో ఎవరెవరు ఉంటారు, చివరిగా పాత అవెంజర్స్ రాకపోతే ఏమవుతుంది, ఇలా జానతన్ మేజర్స్ ఫైర్ గురించే కాకుండా ఎంసీయూ లో ఏర్పడే పరిణామాల గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఎంసీయూ ఫ్యూచర్ గురించి. ఇప్పుడు ఎంసీయూ లో మొత్తం అంతా కూడా క్యాంగ్ చుట్టూనే నడుస్తుంది. లోకి ఇంకా క్వాంటమేనియా మూవీస్ తప్ప మిగతా వేవి కూడా క్యాంగ్ ని ఇంకా ఎక్స్పోజ్ చేయలేదు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఇప్పుడు ఎంసీయూ లో రెండు స్టోరీస్ నడుస్తున్నాయి అని, ఒకటి మల్టీవర్స్ కి లోపల జరుగుతుంటే మరొకటి మల్టీవర్స్ కి బయట జరుగుతుంది. అండ్ ఈవెన్ మల్టీవర్స్ కి లోపల జరుగుతున్న ఈవెంట్స్ కి కూడా క్యాంగే కారణం. సో ఏ విధంగా చూసినా కూడా ఎంసీయూ స్టోరీ మొత్తం క్యాంగ్ తోనే ముడిపడి ఉంది, అది పాస్ట్ కానీ ప్రెసెంట్ కానీ లేదా ఫ్యూచర్ కానీ. అసలు మాట్లాడుకోవాలి అంటే ఎంసీయూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా క్యాంగ్ ఉన్నాడు, కానీ అది మనం ఎండ్ గేమ్ తర్వాత తెలుసుకున్నాం. సో ఇప్పుడు సడన్ గా ఈ క్యారెక్టర్ ను తప్పించాలి కాబట్టి మార్వెల్ కొంచెం తెలివిగా ఆలోచించి మల్టీవర్స్ ను ఒక విలన్ గా మార్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇన్కర్షన్స్ అని, కెనాన్ ఈవెంట్స్ అని ఇలా మల్టీవర్స్ థ్రెట్స్ తో ముందుకు తీసుకువెళ్తూ నెక్స్ట్ బిగ్ బ్యాడ్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ గైస్, మనం ఏది కూడా ఇలాగే జరుగుతుంది అని చెప్పలేము, ఎందుకంటే ఇది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. ఇంకా ఇప్పుడు కొత్త అవెంజర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఎంసీ లో ఆల్మోస్ట్ అందరి అవెంజర్స్ కి కూడా రీప్లేస్మెంట్స్ ఉన్నారు. అంటే క్యాప్టెన్ అమెరికా కి శామ్ విల్సన్, ఐరన్ మ్యాన్ కి వార్ మిషన్, థార్ కి మైటీ థార్, హల్క్ కు షీహల్, హాకై కు కేట్ బిషప్, ఇంకా చివరిగా నటాషాకు ఎలీనా. అండ్ వీళ్ళల్లో మైటీ థార్ తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు. పేరుకి వీళ్ళే రీప్లేస్మెంట్స్ అయినప్పటికీ కూడా వీళ్ళలో అవెంజర్స్ కి ఉండేంత పొటెన్షియాలిటీ ఎవరికీ లేదు. వార్ మిషన్, ఇంకా శామ్ విల్సన్ తప్ప మిగిలిన వారు ఎవరు కూడా అవెంజర్స్ లెవెల్ హీరోస్ అయితే కాదు. సో అవెంజర్స్ కి రీప్లేస్మెంట్స్ అంటే వేరు, వాళ్ళని రీప్లేస్ చేసే వాళ్ళు అంటే వేరు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది గైస్. అండ్ నేను ఇప్పుడు కొంతమంది హీరోల పేర్లు చెప్తాను, మేబీ వాళ్ళు ఎంసీయూ ఫ్యూచర్ లో మెయిన్ హీరోస్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ వాళ్ళు ఎవరు అంటే లోకి, డాక్టర్ స్ట్రేంజ్, స్పైడర్ మ్యాన్, యాంట్ మ్యాన్, హల్క్, థార్, షాంచి, ఇంకా చివరిగా క్యాప్టెన్ మార్వెల్. వీళ్ళు ఎంసీయూ ఫ్యూచర్ లో మెయిన్ హీరోస్ గా అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను గైస్. ముందే చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్ మాత్రమే. అయితే గైస్, ముందు మనం పాత అవెంజర్స్ కు రీప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ వాళ్ళను రీప్లేస్ చేయగలిగే పొటెన్షియల్ సూపర్ హీరోస్ ఎవరో ఇప్పుడు చెప్తాను. అండ్ దానికన్నా ముందు ఒక నిజం చెప్పండి, అవెంజర్స్ ని ఎవరైనా రీప్లేస్ చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? బట్ నేను మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పగలిగేది ఏంటి అంటే, ఎంత మంది కొత్త క్యారెక్టర్స్ వచ్చినా సరే పాత అవెంజర్స్ ని మాత్రం రీప్లేస్ చేయలేరు. అండ్ నేను ఎప్పటికీ కూడా చెప్పేది ఒకటే, అవెంజర్స్ అంటే మార్వెల్, మార్వెల్ అంటే అవెంజర్స్. అండ్ అలాంటి అవెంజర్స్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు. అండ్ వీళ్ళు లేకుండా కూడా మార్వెల్ సస్టైన్ అవుతుందో లేదో నేను మాత్రం చెప్పలేను. అయినా మనందరికీ తెలుసు, ఏదో ఒక టైంలో అవెంజర్స్ మళ్ళీ తిరిగి వస్తారు, అండ్ అలానే మనం వాళ్ళని స్క్రీన్ మీద కూడా చూస్తాము అని. కానీ ఒకవేళ వాళ్ళు తిరిగి రాకపోతే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో ఇప్పుడు దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అయితే గైస్, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కెవిన్ ఫైగీ ఏమన్నాడు అంటే, మేము ఎండ్ గేమ్ లో టోనీ సాక్రిఫైస్ ని ఎప్పటికీ టచ్ చేయము, ఆ హార్ట్ఫుల్ మూమెంట్ ని మేము అలాగే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాము అని అన్నాడు. అయితే ఈ స్టేట్మెంట్ లో మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక నెగిటివిటీ కనిపించింది, బట్ నాకు మాత్రం ఒక హింట్ కనిపించింది. మేబీ అక్కడ ఎంసీ లో ఉన్న ఐరన్ మ్యాన్ కనబడకపోవచ్చు అని హింట్ ఇవ్వచ్చు, లేదా ఎప్పటిలాగానే కన్ఫ్యూజ్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఒకవేళ ఐరన్ మ్యాన్ ని తిరిగి తీసుకువచ్చినా కూడా కెవిన్ ఫైగీ అన్నట్టు తన వాల్యూని తగ్గించకుండా తీసుకొస్తారు. అయితే ఒకసారి ఇంకా అవెంజర్స్ తిరిగి రాలేదు అని అనుకుందాం, సీక్రెట్ వార్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, బట్ మన పాత అవెంజర్స్ ని మనం చూడలేదు అనుకుందాం. సో ఇప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి గైస్. మార్వెల్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో ఆలోచించండి. అక్కడ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ మార్వెల్ మీద మాత్రం చాలా మంది కోపడతారు, ఎందుకంటే మనం అందరం మార్వెల్ కి కానీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కి కానీ ఫ్యాన్స్ అయ్యిందే వాళ్ళ వల్ల. అలాంటిది అంత పెద్ద ఈవెంట్ లో వాళ్ళు లేకపోతే ఎలాగా? సో నేను ఎలా జరుగుతుంది అని అనుకుంటున్నానో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్, బట్ నిజంగా ఏం జరుగుతుందో కెవిన్ మామకు మాత్రమే తెలుసు. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ గైస్, దీంతో అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మన ఛానల్ ని మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.